ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఇప్పుడు ధూమ్ధామ్ దసరాలో అమ్మవారికి పూజ చేయాలి. మేమందరం అమ్మవారికి నగలు పెడతాము, అందంగా రెడీ. అమ్మవారికి మీరు నగలు పెడతారా? అవును మరి. ఏం తప్పే? తప్పేంటి? అమ్మవారన్న బంగారం అన్న గుర్తొచ్చేది అమ్మాయి. ఆడపిల్లలు నగలు పెట్టాలి, అబ్బాయిలు ఎందుకు పెడతారు? ఆ ఆడపిల్లలకి బంగారం కొనిచ్చేది మగవాడు కాబట్టి మగాళ్ళు కూడా పెట్టచ్చు. ఫుల్ పూజారు ఎవరు? అబ్బాయా అమ్మాయా? అబ్బాయి అయితే. మరి ఆయనే కదా నగలు పెట్టేది. అన్ని వాళ్ళకు కూడా తెలుసు భయ్యా, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి మిమ్మల్ని ఒప్పించే పర్సన్ ఇక్కడికి తీసుకొస్తా. ఏంటి, నగల గురించి ఆడవాళ్ళకంటే బాగా తెలిసిన వ్యక్తి? నగలు గురించి అన్నా నగల గురించి మాట్లాడాలన్నా ఆయన తర్వాతనే. లెట్స్ వెల్కమ్ లలిత జ్యువెలర్స్ కిరణ్ గారు. లిటరల్లీ షాక్ సార్ నేను. మా లేడీస్ అందరూ పెద్ద ఫ్యాన్స్ ఆయనకి. ఆ లేడీసే కాదు, జెంట్స్ కూడా ఫ్యాన్స్. గురువు గారు, మేము ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తున్నాం. ఎవరు ఏది కొనుక్కున్నా ఎవరైనా కొంచెం ఎక్కువ డబ్బులు అడిగితే డబ్బులు ఊరికే రావని మేము చెప్తున్నాం. అదే విషయం లేదు, ఓన్లీ నగల విషయమే కాదు. ఒక్క సెకండ్ ఇవ్వండి సార్, మాకు ఆ చేతి ఆ చేతి సార్, ఆ గోల్డ్. అయ్యో అయ్యో బాబోయ్, ఏ సూపర్, ఈ దసరాకి నాకు సార్ వాచ్ గిఫ్ట్ ఇవ్వబోతు. ఏ నీకు కాదు నాకు. మీరు యాడ్ లో చెప్తుంటారు కదా సార్, ఒకసారి మా అందరికి. మీరు లలితా జ్యువెలరీకి రండి, మీకు నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, దాంతో పాటు ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 4 షోరూమ్ లో కంపేర్ చేయండి, లేదంటే 40 షోరూమ్ లో కంపేర్ చేయండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి, ఊరికే రావు, ఊరికే రావు. నిజంగా సార్, ఆ ఐడియా ఎలా వచ్చింది సార్? ఈ ఐడియా ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి తెలుసు కదా సార్ డబ్బులు ఊరికే రావు అని చెప్పి. ఈ రోజు మీరు కూడా ఇక్కడ కష్టపడుతున్నారంటే డబ్బులు ఊరికే రావు కదా సార్. మేమందరం మా ఎంటర్టైన్మెంట్ మేము చేసేవి మీరు చూస్తున్నారు కాబట్టి, ఒకవేళ మేము ఈ రోజు ఈ దసరాకి మీ షాప్కి వస్తే మా లలితా జ్యువెలరీలో ఆఫర్ ఇస్తే అందరికి ఇస్తాము. సో స్పెషల్గా ఎవరికి ఉండదు, నాకే లేనప్పుడు సార్ మీకు ఎందుకు ఉంటుంది? కానీ ఇక్కడ లేడీస్ వర్సెస్ జెంట్స్ ఇది ఒకటి అవుతుంది సార్. అంటే అమ్మాయిలేమో మా వల్లనే మీకు పేరు వచ్చిందని, వీళ్ళేమో మా వల్లనే మీకు పేరు వచ్చిందని. మీరు చెప్పండి సార్, ఎవరి వల్ల ఎవరికి పేరు వచ్చింది? అమ్మాయిల వల్ల అబ్బాయిలకి పేరు వచ్చింది, అబ్బాయిల వల్ల అమ్మాయిలకి పేరు వచ్చింది. సార్ లలితా జ్యువెలర్స్ ఈ రోజు ఇంత సక్సెస్ అంటే వెనకాల ఉంది మీరు ఒక అబ్బాయి. కానీ లలిత పేరు ఎవరిది? మీరేం లేదు సార్, ఒక మాట చెప్పండి, అదే మాట, ఈటీవీ దసరా ఈవెంట్ ని, ఈటీవీ దసరా ఈవెంట్ ని పక్క ఛానల్ దసరా ఈవెంట్ తో కంపేర్ చేయండి. పక్క ఛానల్ ఈవెంట్ తో కంపేర్ చేయండి. ఒకసారి ఎస్టిమేషన్ వేసుకోండి, ఒకసారి ఎస్టిమేషన్ వేసుకోండి. చివరికి ఈటీవీ దసరా ఈవెంట్ చూడండి. అది నేను చెప్పలేదు, అది బాగుంది, అది చూడండి. ఇక్కడ నుంచి వేరే ఛానల్కి వెళ్తున్నారు, అక్కడ కూడా ఇచ్చేసారా డేటు? లేదు లేదు, అలాంటి ఏం లేదు, ఎక్కడ వెళ్ళడం లేదు. సో లలితా జ్యువెలరీ వల్లనే కిరణ్ కి పేరు వచ్చింది. సో మీరు కూడా అర్థం చేసుకోండి, అమ్మాయిల వల్లనే ఎవరెవరికి పేరు వచ్చిందో అనేది మీరే చేసుకోండి. ఇది ఫైనల్. అది కాదు సార్, మీకు లేడీస్ కస్టమర్స్ వస్తున్నారు, మరి ఆ లేడీస్ కస్టమర్ కి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? మగాళ్ళగా తప్పకుండా ఇవ్వాల్సిందే, లేకపోతే సాయంకాలం వంట పెట్టరు. ఈటీవీ ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. అందరూ ఈ సంవత్సరము హ్యాపీగా పండుగ చేసుకోండి, తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మళ్ళీ దీనికన్నా ఇంకా డెవలప్ చేస్తారు వాళ్ళ సెటప్. నేను కూడా ఇది చూసే షాక్ అయిపోయినాను, నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చేదానికి ట్రై చేస్తాను. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. సో ఏదైనా కూడా కొన్నప్పుడు అన్ని కంపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఈ డైలాగ్ మేము వాడాం కానీ ఫస్ట్ టైం మీరే డైరెక్ట్ గా చెప్పడం మాకు నిజంగా హ్యాపీ సార, థ్యాంక్ యూ సో మచ్. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.